ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే సాధారణంగా మనము ఇంటి ఆవరణలో చెట్లు అనేవి పెంచుకుంటూ ఉంటాం పచ్చని చెట్లన్నా పూల చెట్లన్నా ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తీసేసి ఆక్సిజన్ ప్రసాదించేటువంటి మహా వృక్షాలు ఆ చెట్లు అందుకే పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు ఉన్నారు మనము పూల చెట్లను పెంచినా ఆ పూల చెట్లకు నీళ్లు పోసిన మన జీవితంలో ఎదుగుదల అనేది బాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ఆవరణలో పూల చెట్లు అనేవి పెంచుకుంటే చాలా శుభప్రదం కానీ ఒక ఎనిమిది రకాలైనటువంటి చెట్లను మన ఇంటి ఆవరణలో పెంచుకున్నట్లయితే కోరి మనం కష్టాలను తెచ్చుకున్నట్లే ఆ చెట్లు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఎనిమిది రకాలైనటువంటి చెట్లను ఇంటి ఆవరణలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచుకోకూడదు అని పెద్దలు చెప్పారు ఒకవేళ ఉన్నట్లయినా కూడా వెంటనే తీసి వేరొక చోటు పెట్టండి మొట్టమొదటిగా జిల్లేడి చెట్టు జిల్లేడి చెట్టు పూజనీయమైనదే అందరూ కూడా జిల్లేడు చెట్టును పూజిస్తారు కానీ ఇంటి ఆవరణలో అంటే మన కాంపౌండ్ లోపల జిల్లేడు చెట్టు అనేది పెట్టుకోకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు ఇక రెండవది గోరింటాకు చెట్టు గోరింటాకు చెట్టును కూడా మనము ఇంటి ఆవరణలో పెంచకూడదు ఒకవేళ పెంచినట్లయితే పెరట్లో కానీ ఇంటి వెనకాల కానీ కాంపౌండ్ బయట కానీ పెంచాలి కానీ గోరింటాకు చెట్టు మన ఇంటి ప్రాంగణంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పెంచుకోకూడదు ఇక మూడవది సీతాఫలం చెట్టు సీతాఫలాన్ని కూడా ఇంటి ఆవరణలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం పెంచుకోకూడదు ఇక నాలుగవది చింత చెట్టు చింత చెట్టును కూడా మనము ఇంటి ప్రాంగణంలో పెంచుకోవడం మంచిది కాదు అని పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఆ తర్వాత ఈత చెట్టు ఈతకాయలు కాస్తాయి కదా చాలా బాగుంటాయి తినడానికి ఆ ఈత చెట్టును కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఇంటి ప్రాంగణంలో పెంచుకోకూడదు ఇక ఆరవది పత్తి చెట్టు పత్తి చెట్లను కూడా మనము ఇంటి ప్రాంగణంలో పెంచుకోకూడదని వృక్షశాస్త్రంలో పెద్దలు చెప్పి ఉన్నారు ఒకవేళ పెంచుకున్నట్లయితే కాంపౌండ్ బయట ఇంటికి కాస్త దూరంగా స్థలం ఉంటే అక్కడ మీరు పెంచుకోవచ్చు ఆ తర్వాత నిమ్మ చెట్టు నిమ్మ చెట్టును కూడా మనము కాంపౌండ్ లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచుకోకూడదు పెంచుకున్నట్లయితే మనకు కష్టాలు తప్పవు అని పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఆ తర్వాత వెదురు చెట్టు వెదురు పొద ఉంటుంది కదా ఆ వెదురు పొద ఉన్నటువంటి చెట్టును కూడా ఇంటి ప్రాంగణంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచుకోకూడదు ఇక చిట్ట చివరిగా నాకు చాలా ఇష్టమైనదండి నేను కూడా ముందు తెలియకుండా ఇంటి ప్రాంగణంలో నాటుకున్నాను గులాబీ చెట్టు అన్నమాట గులాబీ చెట్టు కూడా కాంపౌండ్ లోపల పెట్టుకోకూడదు అన్నారు ఎందుకంటే ముళ్ళు కలిగినటువంటి చెట్లను ఏ చెట్లను కూడా ఇంటి ప్రాంగణంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం పెంచకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ముళ్ళు లేనటువంటి గులాబీ చెట్టు అయితే మనం పెంచుకోవచ్చు ముళ్ళు ఉన్నటువంటి గులాబీ చెట్లు బయట కాంపౌండ్ బయట వైపు మనం పెంచుకొని ఆ పూలను దేవుడికి సమర్పించవచ్చు ముఖ్యంగా ముళ్ళు ఉన్నటువంటి ఏ చెట్టును కూడా ఇంటి ప్రాంగణంలో పెంచకూడదు కానీ ఒకే ఒక చెట్టుని ముళ్ళున్నా కూడా ఇంటి ప్రాంగణంలో పెంచుకోవచ్చు అది ఏదంటే మారేడి చెట్టు అంటే బిలపత్రి చెట్టు అన్నమాట ఆ బిల్వ వృక్షాన్ని మాత్రము ఇంటి ప్రాంగణంలో మనం పెంచుకొని పూజించవచ్చు అని పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఎన్ని చెట్లు ఉన్నా ఎన్ని చెట్లు లేకపోయినా తులసి చెట్టు అనేది ఇంటి ముందర తప్పకుండా ఉండాలండి తులసి చెట్టు ఇంటి ముందర ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తము ఆ తులసి చెట్టు తీసేస్తుంది అంతేకాదు తులసి చెట్టుకు ప్రతినిత్యము మనము నీళ్లు పోసిన ఒక నమస్కారం చేసిన మన జీవితంలో కష్టాలు అనేవి దూరమై మనకు చాలా గొప్పగా ఎదుగుదల అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి